వెల్కమ్ టు వైఫై టీవీ. 50 సినిమాలకి కెమెరామ్యాన్గా చేసి డైరెక్షన్ కూడా చేసిన మన శివ గారితో ఈరోజు ఇంటర్వ్యూ. సార్ నమస్తే. హాయ్ సార్. అలాగే ఫస్ట్ టైం టెక్నీషియన్ చేస్తున్నాను, సో నాకు చాలా విషయాలు తెలియవు, అలాగే మా ప్రేక్షకులు కూడా చాలా విషయాలు డౌట్ ఉంటుంది కెమెరామ్యాన్గా, సో అవి మీరు ఈరోజు క్లియర్ చేస్తారని అభిప్రాయపడుతున్నాను సార్. ముందుగా సార్, అసలు ఫస్ట్ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చేసారు? యాక్చువల్లీ నాకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని లేకుండే సార్. నేను యాక్చువల్లీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ కావాలని నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేశారు. సో నాన్నగారు 78లో చనిపోయారు. ఆ తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే నాన్నగారు జాబ్ చేద్దామని ఉండే. సో ఇలాగ నేను నా చదువు స్టార్ట్ అవుతుంది, చదువు పూర్తవుతుంది, ఎస్ఐ వెళ్దామని కాన్సన్ట్రేషన్ ఉండే. అయితే నాకు బ్రదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్. నాకు ఒక అతను వచ్చేసి అతను సినిమా సౌండ్ ఇంజనీర్, అతని పేరు అచ్యుతారెడ్డి. తర్వాత ఇంకో బ్రదరు శ్రీనివాసరెడ్డి. అతను సినిమా కెమెరామెన్ కావాలని చెప్పేసి మద్రాసు వెళ్ళాడు. అప్పుడు ఆ రోజుల్లో మద్రాసు వెళ్ళాడు. మద్రాసు వెళ్ళి అతను అక్కడ సినిమా కెమెరామెన్గా ట్రై చేస్తూ, సో చాలా ఒడిదుడుకులు అనుభవిస్తున్నాడు అని నాకు ఎందుకో నాకు అర్థమైంది. ఆ రోజుల్లో అర్థమైన తర్వాత నాకు అనిపించింది సినిమా కెమెరామెన్ కావాలంటే అంత కష్టమా, అసలు ఏంటి అని చెప్పేసి పని. నేను కొన్నిసార్లు మద్రాసు వెళ్ళా. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఆ డిసిప్లిను, ఆ వర్కు అదంతా చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఒక కెమెరామెన్ అంటే ఏంటి, అసలు ఒక డైరెక్టర్ అంటే ఏంటి, ఒక ప్రొడ్యూసర్ అంటే ఏంటి, అసలు సినిమాలో 24 సెక్షన్లు, అసలు ఆ భక్తి అసలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అట్ ద సేమ్ టైం వీళ్ళు పడుతున్న కష్టాలు కూడా చూశాను. చూసిన తర్వాత నిజంగా చాలా గొప్ప ఇండస్ట్రీ, నిజంగా ఇంత కష్టపడితే అంత ఇది ఉంటుంది కదా అనుకొని తెలుసుకొని వచ్చిన. వచ్చిన తర్వాత అక్కడ అన్నయ్య ఏం చేశాడంటే అందులో కొంత సక్సెస్ అయ్యి కొంత సక్సెస్ కాలేక కొంత ఇబ్బందులు పడి కొంత ఇచ్చేసుకొని అతను హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అది నా మనసులో బాగా నాటుకుపోయింది. అది కెమెరామెన్ కావాలంటే ఇంత కష్టం ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ అసలు నాటుకుపోయింది నాకు అసలు. సో నేను చేస్తాను కెమెరామెన్గా, నేను అవుతాను కెమెరామెన్గా అని చెప్పేసి ఆ రోజు మనసులో ఫిక్స్ అయిపోయాను. ఆ రోజు మార్చేసుకున్నారు, ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయిన తర్వాత డిగ్రీకి హైదరాబాద్కి వచ్చాను. దానికి ముందు ఏంటంటే నేను మా ఎవరైతే ఈ సౌండ్ ఇంజనీర్ అచ్యుతరెడ్డి గారు అనే ఉన్నాడో అతను బిగినింగ్ డేస్లోనే ఫొటోస్ అవి తీస్తుండేవాడు. సో ఆ ప్రభావం కూడా నా మీద ఉండేది. సో అది అక్కడ నాటుకుపోయింది. సో ఇక్కడ ఈ అన్నయ్యది ఇది ఒకటి నాటుకుపోయి డిగ్రీ వచ్చిన తర్వాత సరే గ్యాప్లో ఐ కెన్ ట్రైన్ ఇచ్చేద్దాం, షార్ట్ పీరియడ్లో నేను వర్క్ అయితే నేర్చుకుంటాను, ఇది తెలియాలి నాకెందుకు తెలియకూడదు ఇది అని చెప్పేసి అని చేసుకుంటూ సరే ఎస్ఐకి వెళ్దాము అన్న ఉద్దేశంలో ఉన్నాను. సో అగైన్ ఒకరోజు ఎందుకో సడన్లీగా ఒక పేపర్ చూశాను. ఒక పేపర్ చూస్తే ఒక ఇన్స్టిట్యూట్లో ఇట్లా ఫోటోగ్రఫీ గురించి నేర్పించబడను అని చెప్పి చెప్పంటే రామ్నగర్ నుంచి సరదాగా నడుచుకుంటూ వెంకటగిరిలో భద్రవత్త గారని ఒక రిటైర్డ్ దూరదర్శన్ ఎండి ఉండే, ప్రెసిడెంట్ కాదు అతను భద్రవత్త గారని రిటైర్డ్ సంథింగ్ ఓకే, వారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. పెడితే ఆ దాంట్లో వచ్చేసి వితిన్ అసలు 2 మంత్స్ 3 మంత్స్లో నా ఐక్యూని కానీ నా ఇంట్రెస్ట్ కానీ వాళ్ళు చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో అక్కడ కెమెరామెన్గా నాకు పునాది పడింది. అది అది ఐ థింక్ 1996 ఆ టైంలో. సార్ మీ ట్రాక్ మొత్తం మారిపోయింది కదా, ఎక్కడ అసలు దీనికి దానికి రిలేషన్షిప్ కూడా లేదు. నిజంగా ఆ రోజు నేను డిగ్రీ చేసి ఎస్ఐగా చేస్తే ఈరోజు ఏ పంజగుట్ట ఏసీపీగానో లేదా డిఎస్పీగానో ఉండుంటే ఈరోజు హ్యాపీగా. ఏదైనా సార్ మన మనసుకి సాటిస్ఫాక్షన్ అయిన జాబ్ చేయడం చాలా గొప్ప విషయం. 100% సార్ అది నిజంగా. అలాగే సార్ ఇప్పుడు మీరు చేసిన మొదటి సినిమా ఏంటి సార్? నేను ఫస్ట్ సార్ నాకు 1999లో విషకన్య అనే ఒక సినిమా చేశాను. ఓకే. అది నాకు బాగా పేరు వచ్చింది. అది ఆ సినిమా ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా అసలు చాలా బాగా చేశాను. అంతకుముందు యాక్చువల్లీ కెమెరామెన్ సోలోగా చేసేదానికి ముందే సో మెనీ పెద్ద సినిమా కెమెరా సెకండ్ యూనిట్ కెమెరామెన్గా చేస్తుండేవాడిని. సో ఫస్ట్ సినిమా ఇది నా సోలో సినిమా అనే భయం లేదు నాకు అసలు. దానికి బిఫోర్ ఏంటంటే నేను చేసిన గురువులంతా చాలా పెద్దవాళ్ళు.
మా గురుగారు మీర్ గారు కానీ, తర్వాత మధు మహంకాళి గారు కానీ, తర్వాత రామ్ప్రసాద్ గారు కానివ్వండి, రఘునాథ్ రెడ్డి గారు కానివ్వండి, మద్రాసులో హరినాథ్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద గురువులాలు, వాళ్ళు మహానుభావులాలు. సో వాళ్ళందరితో నేను వర్క్ నేర్చుకున్నాను కాబట్టి, సో నాకు అసలు ఫస్ట్ సినిమా కెమెరామెన్గా నాకు పెద్ద ఏమి భయము అడావిడి ఏం లేదు. కెమెరా ఆపరేషన్స్ కూడా కాన్ఫిడెంట్గా చేసేవాడిని. సో నాకు అసలు నేను సోలో కెమెరామెన్ అనేది రాలేదు. జనరల్ క్యాజువల్గా కార్ వస్తే ఎక్కి వెళ్ళిపోయి షూటింగ్ ఫినిష్ చేసుకుని వస్తుంటే, తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంత బాగా చేశారు ఏంటి సార్ అని చెప్పండి, అంతకుముందే నేను చేసి ఉన్నాను కదా, ఆ భయం లేదు. ఇప్పుడు సార్ జనరల్గా మీరు అన్నారు కాబట్టి చెప్పిన, ఇండస్ట్రీలో చాలా దగ్గర జరిగిన విషయం, మీ మొదటి సినిమా విశ్వకన్య అని చెప్పారు, కానీ ఇంతకు ముందు కూడా మీరు ఏమైనా సినిమాలు కెమెరామెన్గా చేసి పేరు పడకపోవడం అలాంటివి ఏమైనా జరిగా? కెమెరామెన్గా సోలో సినిమాలు జనరల్గా సెకండ్ యూనిట్ కెమెరామెన్ చేసినప్పుడు పేరు పడదు. సో అప్పుడు నమ్మకం వస్తుంటుంది డైరెక్టర్లకు, ఇతనికి నెక్స్ట్ సినిమా నేను కానీ సోలోగా ఇస్తే చేయగలడని నమ్మకం ఉంటుంది డైరెక్టర్లకు, అలాగే ప్రొడ్యూసర్లకు. సరే ఆ వర్క్ చేసిన ఆ రోజు యాక్షన్ ఎపిసోడ్ చేస్తే ఫైట్ మాస్టర్ కానివ్వండి, ఒక సాంగ్ చేస్తే కొరియోగ్రాఫర్ కానివ్వండి, సీన్లు చేస్తే డైరెక్టర్ కానివ్వండి, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఇతను మనం రేపు నమ్మి సినిమా ఇస్తే బాగా చేస్తాడనే కాన్ఫిడెంట్ ఉంటుంది. అలాగే సో మెనీ డైరెక్టర్లు నన్ను ఆ రోజులో ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే టీవీ సీరియల్స్ కానీ, తర్వాత కార్పొరేట్ ఫిలిమ్స్ కానీ, యాడ్స్ కానీ అప్పటికే నేను చేసినవని. తర్వాత మా గురుగారు మీర్ గారు అసలు నన్ను సోలోగా నన్ను నమ్మి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని అలా వదిలేసిన వర్క్లు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ నటి జమున గారు డాక్టర్ మమత అని ఒక సీరియల్ చేస్తే మా గురుగారు అసలుకు శివ నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అని చెప్పేసి నన్ను పంపించారు. పంపించిన తర్వాత జమున గారు కూడా మీ గురుగారు రాలేదే అనే అసలు ఏ క్షణం కూడా అనుకోలే. సో మీ గురుగారు వచ్చినా నువ్వున్నా నాకు అసలు ఐ వెరీ హ్యాపీ, వర్క్ ఈజ్ కంఫర్టబుల్ అంటేట్టుగా ఆ రోజు డాక్టర్ మమత వేసాం. అసలు నందేవాడు కూడా వచ్చింది. సో నిజంగా చెప్పాలంటే మా గురుగారికి నిజంగా పాదాభివందనాలు, నన్ను నమ్మి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా. అలాగే నేను మా గురుగారికి రుణపడి ఉంటాను ఎప్పటికీ. సార్ ఇప్పటికి మీరు 50 సినిమాలు చేశారు, 50 కన్నా పైన చేస్తున్నారు, ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు రీసెంట్లీగా నేను ఒక సినిమా నేను కిడ్నాప్ అయ్యానని పోసాని కృష్ణమురళి గారిది ఒకటి చేశాను. దాంట్లో నాకు ఫోటోగ్రఫీకి చాలా మంచి పేరు వచ్చింది. అందరు చాలా పెద్ద ఆర్టిస్టులు, పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, రఘుబాబు గారు కానివ్వండి, కృష్ణ భగవాన్ కానివ్వండి, పృథ్వీ బ్రహ్మానందం గారు, అందరు పెద్ద ఆర్టిస్టులు. డైరెక్టర్ సైడ్ కానీ సినిమాటోగ్రఫీ సైడ్ కానీ చాలా మంచి సినిమాని మాకు పేరు వచ్చింది. సరిగా రెవెన్యూ అనేది దైవాధీనం, సినిమా సక్సెస్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు. సార్ నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇది, ఎప్పటి నుంచో చాలామంది అడుగుదాం అనుకున్నా కానీ ఎవరు చెప్పట్లేదు. సో మీరే సీనియర్ కెమెరామెన్ కాబట్టి నేను అడుగుతున్నాను, మరోలా అనుకోదు. ఒక యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ, సోషల్ మీడియా ఎక్కడ కానీ, లేదంటే మన వెబ్సైట్లో కానీ ఇండియా టాప్ 10 కెమెరామెన్స్ అని కొడితే 10 వస్తాయి, 11th అనేది రాదు. ఎందుకని దానికి కారణం ఏంటి సార్? సార్ ఇది నాకు తెలిసి నేను ఒకటి చెప్తాను సార్ సమాధానము. ఏ వర్క్ అయినా కానీ ఒక వ్యక్తికి మ్యాథమెటిక్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్ అంటే అది ఒక లెక్కలు అనేది కాదు, లెక్క ప్రకారంగా చేయాలనేది ప్రతి దగ్గర. ఆ రోజు పూర్వం గతం క్రీస్తు శకం కానీ క్రీస్తు పూర్వం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మ్యాథమెటిక్స్ను ఎవరైతే కరెక్ట్గా ఫాలో అయ్యారో వాళ్ళ లైఫ్ కరెక్ట్గా ఉంటుంది. ఇది సత్యం. ఇది ఏ మనిషి అయితే ఈరోజు రిలయన్స్ అంబానీ గారు కానివ్వండి, ఈవెన్ మోదీ గారు కానివ్వండి, పెద్ద పెద్ద హేమహేమ మహాన్ భావులు కూడా మ్యాథమెటిక్స్ ఫాలో అయ్యారు. అంటే ఒక పద్ధతిని ఫాలో అయ్యారు. ఆ పద్ధతి ఎప్పుడైతే కరెక్ట్గా ఫాలో అవుతారో అంటే దాంట్లో విజయం సాధిస్తారు. అయితే మనకు తెలుసు గతంలో మన పెద్దలు నువ్వు అసలు నీ మాట్లాడే మాట లెక్క లేదురా, లెక్కకు లేదురా అని అంటారు. నువ్వు మాట్లాడే లెక్క లేదురా అంటారు. ఎందుకన్నారు అంటే ఇతను మాట్లాడే మాటలు కానీ చేసే చేష్టలు కానీ ఒక లెక్క ప్రకారంగా చేయడం అనేది ఆ రోజు నుంచి నానుడి ఉంది. సో సినిమాటోగ్రఫీ కూడా మ్యాథమెటిక్స్. దాన్ని ఎలా చేయాలి, వాళ్ళు ఒక లైటింగ్ చేయాలంటే ఎలా లైటింగ్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ మీద ఎంత లైటింగ్ ఉండాలి, ఒక విషయాన్ని ఏ రేంజ్లో చెప్పాలి, ఎంత చెప్పాలి, అంత ఒక మ్యాథమెటిక్స్ ఉంది సార్. ఆ మ్యాథమెటిక్స్ నేర్చుకోకనే గురువు కరెక్ట్గా లేకపోవడమా, లేదా గురువు గురువు దగ్గర విద్య కరెక్ట్గా నేర్చుకోకపోవడమా, ఆ నేర్చుకున్న విద్యను నువ్వు కరెక్ట్గా చేయలేకపోవడమా, ఇలా రోజుకు ఐస్బర్గ్ లాగా ఐస్ ముక్కలాగా కరిగిపోతుంది. సో ఆ మ్యాథమెటిక్స్ మిస్ అవుతున్నాం కాబట్టి మిగతా వాళ్ళకి పేరు రావట్లే. సో ఎవరైతే టాప్ 10 ఉన్నారో
ప్రతి క్షణం వాళ్ళు ఆ మ్యాథమెటిక్స్ను రిమైండ్ చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ వర్క్ను ఎనలైజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఆ పద్ధతిని ఏ క్షణాన ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వస్తుంది. సో హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు, ఇంత సక్సెస్కి వెళ్ళినా కానీ మళ్ళీ ఒక వర్క్ వచ్చిందంటే మళ్ళీ హోంవర్క్ చేస్తారు వాళ్ళు. హోంవర్క్ చేసి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంత సాధించామనేది వాళ్ళకి ఏమాత్రం గర్వం లేదు. సో అది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ సక్సెస్ని అనుభవిస్తున్నారు. అది అలాగే సార్, ఇప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయాలంటే నేను ఫస్ట్ రైటర్, నెక్స్ట్ డైరెక్టర్ మైండ్లో ఉండాలి, నెక్స్ట్ కావాల్సిన కంపల్సరీ కెమెరామెన్. సో అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రైవర్ సారీ రిపీట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్టర్ గారితో కెమెరామెన్ అనేది రన్ అవ్వాలి. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందనుకోండి, కరెక్ట్గా ఉండదు. ఒకవేళ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏమైనా తేడా కొట్టింది అనుకో, అప్పుడు కొన్ని సీన్లు కూడా ఇదవుతాయి. సో అలాగే ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిందా? డెఫినెట్గా సార్, యాక్చువల్ ఏంటంటే గతంలో ఇదివరకు పాత సినిమాల దగ్గర నుంచి అసలు ఇదే పద్ధతి సార్. ఈవెన్ హాలీవుడ్లో కూడా ఇప్పటికి ఈ క్షణం కూడా అదే పద్ధతి ఉంది. ఒక సీన్ చేయాలంటే ఒక చీఫ్ టెక్నీషియన్స్ ఉన్నారు సార్, ఒక ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఆ సాంగ్ చేస్తే కొరియోగ్రాఫర్ కానివ్వండి, ఫైట్ చేస్తే యాక్షన్ ఫైట్ మాస్టర్ కానివ్వండి, వీళ్ళు ఉంటారండి. వీళ్ళు ఉండి ఒక డిస్కషన్ జరిగితే ఒక ఆఫీస్లో లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అవుతుందండి. సో అది ఈరోజు జరగట్లే. ఏంటంటే ఎక్కడక్కడ సీక్రెట్లు అయిపోయినాయి. కెమెరామెన్కి సీన్ తెలియదు, తర్వాత కో డైరెక్టర్కి సీన్ తెలియదు, అసిస్టెంట్ డైరెక్టర్కి సీన్ తెలియదు, తర్వాత మాస్టర్కు సీన్ కంటెంట్ తెలియదు, ఫైట్ మాస్టర్కు ఫైట్స్ ఏంటో తెలియదు. ఇదంతా సీక్రెట్స్ అయిపోతున్నాయి. ఎక్కడ కథ బయటికి పోతుందో, ఎక్కడ ఇదవుతుందో అన్నది అసలు మనలో మనమే దాన్ని భూస్థాపితం చేస్తున్నాం. అసలు అంటే నమ్మకాలు లేకుండా పోతున్నాయి. దాంతో ఏమవుతుందంటే కన్ఫ్యూజన్గా ఒకరి మీద ఒకరు అల్టిమేట్గా డిపెండింగ్ అవుతున్నాం. సో డైరెక్టరు షార్ట్ చెప్తే ఆ షార్ట్ తీస్తున్నాం, అది ఆ తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏటో తెలియదు. ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది వర్క్ సార్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏం చేసాం, ఆ తర్వాత ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఏం చేసాం, ఈ వర్క్ కానీ తెలుసుకుంటే చాలా ఈజీ. సో ఇంతకుముందు తీయలేదు, సో అది ఎలా తీస్తాం, ఎలా తీయాలి, తర్వాత దీని తర్వాత ఏం తీస్తాం, అది ఎలా తీస్తాం, వాళ్ళు అది చేసి ఉంటే ఏం చేసాం, ఎన్కి చేసి ఉంటే ఏం చేస్తాం, ఇది తెలిసి ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈజీ. ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు మెయిన్ రాయి కన్నా కరెక్ట్గా కూర్చుంటే నెక్స్ట్ పైన రాయి కరెక్ట్గా కూర్చుంటుంది. సో అదే రాయి కరెక్ట్గా కూర్చోకపోతే ఆ నెక్స్ట్ రాయి కూర్చోదు. అలా అలా కట్టుకుంటూ కట్టుకుంటూ నువ్వు పోతే నీకు ఆకారం ఉంటుంది, కానీ వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు పడిపోతుంది, అలాగే సీన్ కూడా పండదు. సార్ ఇప్పుడు ఒక షార్ట్ కానీ ఒక సీన్ కానీ తీసేటప్పుడు కెమెరామెన్కి ఓకే అనిపించింది, కానీ డైరెక్టర్కి ఓకే అనిపించలేదు. సో అలాంటప్పుడు షార్ట్ కరెక్ట్గా ఉందని డైరెక్టర్కి సజెస్ట్ చేస్తారా, లేదంటే డైరెక్టర్ గారు ఏ చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతారా? అది ఎక్కడుంటుంది సార్ అంటే సీనియర్ కెమెరామెన్గా జనరల్గా ఫస్టే అసలు షార్ట్ ఏంటి అని రిహార్సల్ చూస్తామండి మేము. అసలు మానిటర్ అంటాం అసలు. ఈ రోజు అసలు మానిటర్ లేదు అసలు, ఈరోజు డైరెక్ట్ టేక్ అంటారు. అంటే డైరెక్టర్ కాన్ఫిడెంటా, అది చేస్తున్న ఆర్టిస్ట్ కాన్ఫిడెంటా అంటారు. డైరెక్టర్ ఏమంటాడు, స్టార్ట్ సౌండ్ ఇదివరకు నెగిటివ్ ఉన్నప్పుడు ఒక ఆర్డర్ వచ్చేది, సరే ఇప్పుడు అది లేదు, డైరెక్ట్ కెమెరా వెళ్ళిపోతాం, అందులోనే సౌండ్ ఉంది కాబట్టి. డైరెక్టరు వన్ మోర్ సార్ అంటాడు. అంటే దేనికి వన్ మోరు, కెమెరామెన్కి వన్ మోరా, ఆర్టిస్ట్కి వన్ మోరా, లైటింగ్ సైడ్ వన్ మోరా, లేకపోతే దేనికి వన్ మోరా తెలియదు, వన్ మోర్ అంటారు. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అందుగురించి క్లారిటీ ఉండాలి. అంటే క్లారిటీ ఉండాలంటే నీకు మానిటర్ కావాలి. మానిటర్ కావాలంటే ఒక ఆర్టిస్టుకు ఒక కంటెంట్ ఉంటుంది. ఈ ఈ డైలాగ్కు, ఈ క్యారెక్టరేషన్కు, ఈ మోడ్యులేషన్కు ఒక డైలాగ్ ఉంటుంది. అది మానిటర్లో అందరం రెక్టిఫై చేసుకుంటాం. సో ప్రాపర్గా ఎలా ఎంతవరకు జూమ్ వెళ్ళాలి అండ్ ఎంత షాక్లో జూమ్ వెళ్ళాలి అనేది మాకు తెలుస్తుంది. మానిటర్ తెలిసినప్పుడు ఈజీ ఉంటుంది. సో అది లేకుండా పోతుంది. సో మీ పాయింట్కి వస్తే ఏమవుతుంది, ఒకసారి మానిటర్ చేసినప్పుడు కెమెరామెన్ సైడ్ 100% షాక్లో జూమ్ వెళ్తాం. డైరెక్టర్ ఏమంటాడు, వన్ మోర్ అంటాడు. నన్ను 100% వెళ్ళాం సార్, ఒకసారి చూసుకోండి అంటాం, అయినా వన్ మోర్ అంటారు. రీజన్ చెప్పరా ఎందుకు ఉండదు? సో అతను కావాల్సింది ఏంది, అతను కళ్ళలో ఆ కోపాన్ని ఇచ్చినప్పుడు మేము కరెక్ట్గా జూమ్ వెళ్తాం. అది నెక్స్ట్ నువ్వు వన్ మోర్ చేసినా అదే వెళ్తాం. సో అప్పుడు సేమ్ వస్తా రాలేదని చెప్పంటే, ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉంటే అదే చేస్తారు, ఒక సీనియర్ కెమెరామెన్ ఉంటే నేను అదే చేస్తాను. సో అయినా వన్ మోర్ అంటారు కాబట్టి అల్టిమేట్ చాయిస్ డైరెక్టర్దే. సో కాకపోతే మేము అప్పుడు
కాంప్రమైజ్ అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారేమో అంటారు సార్. అలాగే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కెమెరా స్టార్ట్ చేసేటప్పుడు పూజ చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, అలాగే కెమెరా ఎండ్ చేసేటప్పుడు కూడా దిష్ నిమ్మకాయ కానీ ఏమి పెట్టారు. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా అంటే ఎందుకని కెమెరా ఇప్పుడు మనకి షర్ట్ ప్రాపర్టీ ఉంటుంది, ఆర్టిస్ట్ ఉంటారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి, కానీ ఎందుకని మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం కెమెరా? ఈ ప్రతిదీ శుభం సార్, అసలు మన మన బ్లడ్లోనే మన ధర్మంలోనే ఉంది, ప్రతి దానికి ముందు ఒక శుభం శుభంగా జరగాలి, దిష్టి పోవాలనేది అది మనకు మొదటి నుంచి ఉండేది. అది మనం దేనికైనా చేస్తామండి, షూటింగ్ అయితే కెమెరాకి చేస్తాం, ఇల్లు గృహప్రవేశానికి చేస్తాం, ఈవెన్ ఇంకా ఏదో ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మనం అన్నిటికీ అదే చేస్తాం. నాకు ఒకసారి ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక పెద్ద డైరెక్టర్ పేరు వద్దు, నా ఫ్రెండ్ కెమెరామెన్, నేను ఆ సినిమాకి నేను సెకండ్ యూనిట్ కెమెరామెన్కి వెళ్ళా. ఓకే. సో చాలా పెద్ద ప్రొడక్షన్, చాలా పెద్ద డైరెక్టర్, ఈరోజు అసలు ఇండియా కాదు ప్రపంచంలో పెద్ద డైరెక్టర్. ఓకే. సో వెళ్ళాము, వెళ్ళిన తర్వాత లైటింగ్ ఎంత అయింది, అయిన తర్వాత డైరెక్టర్ వచ్చారు, హీరో వచ్చారు, అంతా స్టాఫ్ అంతా రెడీగా ఉన్నాం, ఆల్ లైట్స్ ఉన్నాయి. తర్వాత కెమెరా కెమెరామెన్ కూడా కెమెరా దగ్గర ఉన్నాడు. వీళ్ళు డైరెక్ట్ షార్ట్కి వెళ్ళిపోతుంటే నేను అన్నాను, కొబ్బరికాయ ఎక్కడ అండి, కొబ్బరికాయ ఎక్కడ అండి అని చెప్పంటే వారందరూ షాక్ అయ్యి చూశారు నన్ను. కొబ్బరికాయ అంటే ఏంటి ఇంకా ఈ రోజులల్లా అని అన్నారు, అనుకున్నారు. నేను ఒక్కసారి షాక్ అయ్యి అందరూ చూశాను, పక్కన పిలుచుకున్నాను, చెప్పారు మా సినిమా మా మా బ్యానర్లో మా షూటింగ్లో కొబ్బరికాయలు ఉండవండి అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అనుకున్నాను ఇదంతా తప్ప లేదా ఏంటి అని చెప్పాను. అంటే ఆ టైం కూడా వేస్ట్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలామంది సీరియల్స్ చూసుకుంటే ఫాలో అవుతున్నారు, కొన్ని కొన్ని సినిమాలు కూడా ఫాలో అవుతున్నాయి కదా. అదే సార్, అది పద్ధతి, అది మన 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 ధర్మంలోనే ఉంది, ఈవెన్ మన ఇండియాలోనే మనం చేస్తాం, ఇంకా ప్రపంచంలో ఎవరు చేయరండి. అది శుభం అండి. అది కనీసం సినిమా అయిపోయింది, ఇదివరకు అసలు గుమ్మడికాయ ఉండేదండి. సినిమా అయిపోతే లాస్ట్ షాట్ అయిపోయిన తర్వాత అందరు చుట్టూ గుమ్మడికాయ తీసుకొని మొత్తం అంతా యూనిట్ అంతా తిరిగి తీసుకెళ్ళి ఆ గుమ్మడికాయ కొట్టారు. అసలు ఈరోజు గుమ్మడికాయనే లేదండి, అసలు గుమ్మడికాయ అసలు కొబ్బరికాయ లేదు, గుమ్మడికాయ లేదు. గుమ్మడికాయ అంటే ఎయిటింగ్ అయిపోయి అసలు ఒక సినిమాకు 60 సీన్లు 70 సీన్లు ఉన్నాయంటే లాస్ట్ సీన్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే అసలు ఆ కొట్టేసి ఆ శుభం షాట్ తీసిన తర్వాత అందరు చక్కగా అరేంజ్ చేసుకుని ఈరోజు గుమ్మడికాయ కొడుతున్నాం అని చెప్పేసి పండుగలాగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఈరోజు గుమ్మడికాయ కొట్టేస్తున్నాం అండి అని చెప్పేసి. అది గుమ్మడికాయ కాదు, కొబ్బరికాయ లేకపోతే గుమ్మడికాయ ఎక్కడ సంస్కృతి పోయింది. అది మంచిది కాదు, డెఫినెట్గా మళ్ళీ పాద పద్ధతి వస్తే మాత్రం నిజంగా మన సీనియర్లకు మనం గౌరవించిన వాళ్ళు అవుతాం. మీరు ఒక తరం ముందు చూసారు, ఒక తరం వెనక కూడా చూస్తున్నారు, అంటే నెగిటివ్ చూసారు, ఇప్పుడు డిజిటల్ కూడా చూసారు, మీకు ఏ బెస్ట్ అనిపిస్తుంది? డెఫినెట్గా నెగిటివ్ బెటర్ సార్, ఎందుకంటే నెగిటివ్ ఉండడం వల్ల ఒక కెమెరామెన్ ఒక డైరెక్టర్కి తెలిసేది ఏమొస్తుంది ఏమి రావట్లేదు అనేది. ఈ డిజిటల్ రావడం వల్ల ఏమైపోయింది సార్ అంటే ఆ రోజుల్లో మానిటరే లేదు అసలు. అంటే ఒక్కసారి కెమెరామెన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడంటే దాని లైఫ్ 100 ఇయర్స్, ఆ షార్ట్ లైఫ్ 100 ఇయర్స్. నువ్వు కరెక్ట్గా చేస్తే 100 సంవత్సరాలు ఉంటుంది, తప్పు చేస్తే 100 సంవత్సరాలు ఉంటుంది. నెగిటివ్ ఉన్న వాల్యూ ఆ స్ట్రెంగ్త్ 100 ఇయర్స్ అంటే మీరు ఆలోచించండి. సో అంత భయం ఉంటుంది కెమెరా స్విచ్ ఆన్ కిందికి అన్నామంటే 100 ఇయర్స్ ఇంకా అది. అది తప్పు చేసామంటే ఒకవేళ నువ్వు మన మనసు చంపుకొని ఒక లైట్ వెలగలేదు, ఒక లైట్ రాంగ్ లైట్ ఉంది అని నువ్వు కాంప్రమైజ్ అయ్యావా, నిన్ను 100 సంవత్సరాలు ఆ తప్పు వింటాడుతుంది. అలాగే డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఆ షార్ట్ ఓకే అన్నాడా, 100 సంవత్సరాలు నేను వింటాడుతుంది. ఆ రోజు చూసావా నేను ఆ రోజు కాంప్రమైజ్ అయ్యి షార్ట్ ఓకే అన్నా అంటే అది ఆ తప్పు నేను 100 సంవత్సరాలు వింటాడుతుంది. అది ఈరోజు ఆ భయం లేదు సార్, అది పోయింది. అది విషయం ఏంటంటే ఎప్పుడైతే నెగిటివ్ పోయిందో ఆ రోజు 10,000 రూపాయలకు ఒక రోల్ ఉండేది. ఒక రోజు షూటింగు ఒక 5 క్యాన్లని మేము క్యాల్కులేషన్ చేసుకొని ప్రొడ్యూసర్ తీసుకెళ్ళేవాడు. అంటే 50,000 ఆ రోజులో పెద్ద అమౌంట్. సో 50,000 నెగిటివ్ మన దగ్గర ఉందంటే వర్క్ అసలు వన్ మోర్ షార్టే లేదు అసలు. ఆ రోజు వన్ మోర్ తీయడానికి అసలు లేదు, వన్ మోర్ చేస్తుందంటే కెమెరామెన్ నెక్స్ట్ లేడు, ఇంకా ఆ కెమెరామెన్ వన్ మోర్లు చేస్తాడండి అని నెగిటివ్ వేస్ట్ చేస్తాడని పేరుండేది. ఈ రోజులలో కెమెరా వస్తుంటే ఎంత జీబీ కార్డ్స్ ఉన్నాయండి అంటారు సార్. 250 జీబీలో 5 ఉన్నాయంటే 5 ఇంకో 2 లేవా అని అంటాడు. ఏముంది జీబీలేగా నిండిపోతే చిప్పులు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నెగిటివ్ కన్నా డిజిటల్ అనేది చాలా వరకు మనకి
సేవ్ అయింది సార్, కానీ ఎఫర్ట్స్ అయింది, సేవ్ అయింది, కానీ ఆ భయం అనేది పోయింది సార్. ఆ భయం అనేది పోయింది. ఏముంది ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్ని షాట్లు తీసినా కానీ డైరెక్టరు 100 షాట్లు తీయని, కానీ వేసేది ఒక షాటే, లేదా 2 షాట్లు, లేదా 3 షాట్లు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం. ఆ తర్వాత మిగతా షాట్స్ ఆ టైం అదంతా ఎవరు మీద పడుతుంది? కెమెరామెన్ స్ట్రెయిన్ అవుతున్నాడు, లొకేషన్లో ప్రతి ఒక్కరు స్ట్రెయిన్ అవుతున్నారు, తర్వాత ప్రొడ్యూసర్కి మనీ పోతుంది. ఎందుకు నీకు? మా గురుగారు ఉన్నారు, మీర్ గారు. ఈరోజు మీర్ గారు 7 గంటల షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆ రోజు వరకు అద్భుతంగా చేసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ చేసి 4 గంటలకు ప్యాకప్ చేస్తారు. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, మహానుభావులు. ఎంతవరకన ఉన్నాను ఆ రోజు 5 గంటల వరకు అయిపోతుంది. ఎందుకు? ఏం తీయాలి, ఎంత తీయాలో క్యాల్కులేషన్గా తీస్తారు వాళ్ళు. తీయడం వల్ల ఎవ్వరు స్టేన్ కారు. సో వర్క్ను ఎంజాయ్ చేయాలండి. వర్క్ను ఎంజాయ్ చేయకుండా ఓ కష్టపడేసి మన ఆరోగ్యాలు దెబ్బ తీసుకొని ప్రొడ్యూసర్కి నష్టం చేసి మన ఆరోగ్యాలు దెబ్బ తీసుకుంటే ఎవరు దానికి బాధ్యులు అనేది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు వదిలేదాం. మీరు అన్నారు కాబట్టి ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను నేను. ఒక సీన్ తీసేటప్పుడు ఒక షాట్కి మాస్టర్ షాటు, ఇంకో షాట్కి క్లోజు, ఇలా డిసైడ్ చేస్తారు. ఇలాగే స్టోరీ బోర్డ్ మీద కానీ దీని మీద డివైడ్ చేస్తారు. కానీ ఒకే సీన్ని 4-5 రకాలుగా కూడా కెమెరా తీస్తారు అనేది కూడా నేను చాలాసార్లు విన్నాను. అది దానివల్ల ప్రొడ్యూసర్ కూడా కొంతవరకు లాస్, మిగిలిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అనేది ఇదవుతుంది. డెఫినెట్గా నష్టమే. అది అవసరం లేదు సార్. అంటే అవసరం లేదంటే ఎన్ని చెప్తావు నువ్వు? ఇప్పుడు టేబుల్ మీద హ్యాపీలు ఉంది అది చెప్పాము, టేబుల్ చెప్పాము, టేబుల్ మీద ఒక హ్యాపీలు ఉంది చెప్పాము. ఎన్నిసార్లు చెప్తావు నువ్వు టేబుల్ మీద హ్యాపీలు ఉంది, టేబుల్ మీద హ్యాపీలు ఉంది, టేబుల్ మీద హ్యాపీలు ఉందని? ఇప్పుడు మనం ఒక జనరల్గా నవ్వుకుంటాం కొన్ని టీవీ సీరియల్స్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు టీ పెడుతుందంటే టీ గిన్నె తీసి అందులో పెట్టింది, వాటర్ పోసింది, చాయపత్తి వేసింది, పాలు పోసింది, అయిపోయింది. అది టీ కడిగి తీసుకొచ్చి అంత ల్యాగులు ఎందుకు అంటాను? నెంబర్ ఆఫ్ షాట్స్ ఈరోజు ఎవరు చూస్తారు? అవసరం లేదు కదా. చూస్తారు ఇప్పుడు ఎన్ని లిజెండ్స్ అండి. ఇప్పుడు లవకుశ తీసుకోండి, పాతాళ భైరవి తీసుకోండి, మాహేమి సినిమాలు ఒక్క షాట్ అండి, అద్భుతమైన షాట్ ఒకటి. అది మిస్ అయింది. నెంబర్ ఆఫ్ షాట్స్ అవసరం లేదు అంటే అవసరం అనుకుంటే అవసరం, నువ్వు చెప్పాలనుకునే కంటెంట్ ఉంటే నువ్వు చెప్పు. కానీ నెంబర్ ఆఫ్ ఇది మీకు ఎగ్జాంపుల్ ఇది టేబుల్ మీద హ్యాపీ ఉంది చెప్పేసాం, అయిపోయింది. టేబుల్ మీద యాపిల్ 10 రకాలుగా టాప్ యాంగిల్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎందుకు? అది అనవసరం, టైం వేస్ట్ కదా. అంటే మారింది కదా తరం, అప్పటికి ఇప్పటికి. చూడలేండి మళ్ళీ, డెఫినెట్గా చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా మహానటి అనే ఒక సినిమా వచ్చింది, అందరు ప్రజలు బ్రహ్మార్థం పట్టినరు, క్లారిటీ ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, సినిమా హిట్టు అన్న సినిమా ప్రతి ఒక్కరు బాధ్యతగా చూస్తారు. ప్రతి హిట్టు సినిమాకి వెనుక క్లారిటీ ఉంటుంది. చూడండి మీరు ఏ సినిమానా మీరు రాసుకోండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హిట్ అయిన సినిమాకు అన్ని క్యాల్కులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. జనాలు అదే కోరుకుంటారండి, అదే సినిమా, అదే వ్యాపారం. అది మిస్ అయింది కాబట్టే సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఒకప్పుడు కెమెరామ్యాన్కి రెమ్యునేషన్ అనేది ఉండేది. సో ఇప్పుడంతా ప్యాకేజ్ సిస్టమ్ వచ్చింది అనేది కూడా వినబడుతుంది సార్. ఏం దాని గురించి ఏంటి అసలు? ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఈరోజు అతను ఏమంటాడు, డైలీ కూలీ అంటాడు, రోజుకి ఇంత అంటారు. ఇదివరకు ఏంటంటే గౌరవంగా ఒక కెమెరామెన్కి ఒక పేమెంట్ ఉండేది, అతనికి ఉన్న అసిస్టెంట్లకు ఒక పేమెంట్ ఉండేది. సో అసిస్టెంట్లకు పోనీ ఇతను సార్ మీకు మాకు మీకు ఒక డబ్బు ఒక కొంత డబ్బు ఇస్తాం సార్, అది మీరు మీ అసిస్టెంట్ తీసుకోండి అనేది ఒక పద్ధతి, లేదంటే మీ డబ్బు మీది అసిస్టెంట్ల డబ్బులు అనేది ఒక పద్ధతి. ఈ రోజులలో అసలు కెమెరామెన్కే కూలి 10 రూపాయలు ఇస్తున్నారు, ఈ అసిస్టెంట్లు అయితే వద్దే అంటున్నారు. ఎందుకు లేండి సార్, మీరున్నారు కదా సీనియరు అని అంటున్నారు. కానీ ఏజ్ ఉంటుంది, అన్ని రకరకాల అసిస్టెంట్స్. ఇప్పుడు మా గురువులు అలా అనుకుంటే మేము తయారయ్యే వాళ్ళం కాదు కదా, ఎందుకంటే ఆ పద్ధతి కరెక్ట్ కాదు. అంటే నడుస్తుంది ప్యాకేజ్ సిస్టమ్ అంతా నడుస్తుంది, ప్యాకేజ్ తీసుకుంటున్నారు సార్ ఆల్రెడీ. ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే అంటే డిజిటల్ వచ్చిన తర్వాత కెమెరామెన్ అంటే కెమెరా ఉండాలి సార్. మీకు మీకు కెమెరా ఉందా అంటాడు, కెమెరా ఉందంటే అతను కెమెరామెన్, కెమెరా ఉంటాను కెమెరామెన్కు కెమెరా ఉంటేనే కెమెరామెన్ ఈ రోజులలో. సార్ నాకు నా దగ్గర కెమెరా ఉంది సార్, నేను మీ సినిమాకి నేను కెమెరామెన్ చేస్తాను సార్ అంటే ఇంకేంది కెమెరా ఉంది, అతను కెమెరా ఉంది, లైట్ కూడా ఉన్నాయని చెప్పంటే ఉన్నాయి సార్ 4 లైట్లు ఉన్నాయి అంటాడు. ఏం లైట్లు అంటే పెళ్లిళ్ళకి తీస్తారు అంబ్రిల్లా లైట్లు, అవి తీసుకెళ్తాడు, 4 లైట్లు వేసేస్తాడు, చేసేస్తాడు సార్. ఇప్పుడు సో మీరు అన్నారు సారా, టాప్ 10 కెమెరామెన్స్ ఎందుకు 11 రాలేకపోతున్నారంటే వాళ్ళు ఆ పని చేయరు.
కాబట్టి వాళ్ళు టాప్ టెన్లోనే ఉన్నారు. అంటే అల్టిమేట్ రిజల్ట్ ఇస్తారండి. ఈరోజు ఐఫోన్ కొంటారు, ఐఫోన్లో ఉన్న రిజల్ట్ ఐఫోన్కి ఉంటుంది, మామూలు చైనా ఫోన్కి ఉన్న రిజల్ట్ ఉంటుంది. చైనా ఫోన్ తక్కువ వచ్చినా కానీ ఇష్టపడరు, అది అది చీప్గానే చూస్తారు. కానీ మన కన్ను ఎప్పుడు ఐఫోన్ మీదే ఉంటుంది. సో ఎప్పుడు క్వాలిటీని డెఫినెట్గా ఇష్టపడతారండి, ఎవరు కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సార్, మీరు అన్నట్టుగా కెమెరా ఉన్న ప్రతి వాడు కెమెరా మనం, కానీ అన్ని కెమెరాలు హ్యాండిల్ చేసేది రాదు కదా. ఈరోజు కెమెరా మీద ఏంటి సార్ అంటే, ఆన్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది, ఆటోలో పెడితే అన్ని చూసుకుంటుంది, ఆటోలో పెడితే అన్ని చూసుకుంటుంది. అయితే కెమెరామెన్ వాడికి అతనికి ఏంటంటే, కెమెరా వస్తాడు పెడతాడు, ఆటోలో పెడతాడు, చెప్పిన షాట్ తీస్తాడు, ఒక లైట్ వేస్తే బొమ్మ వస్తుంది, లైట్ వేయకపోయినా బొమ్మ వస్తుంది ఈరోజు డిజిటల్ కాబట్టి. సో వస్తుంది. అతని అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఎప్పుడు ప్యాకప్ అవుతుంది, నా డబ్బులు ఎప్పుడు వస్తాయి. సో ఏ వర్క్ చేసాము, ఆ వర్క్ వల్ల రేపు నాకు ఫ్యూచర్ ఉంటుందా అనేది ఉండదు. ఇంటికి పోతే షూటింగ్ వెళ్ళి వచ్చానని చెప్పేసి అన్ని భార్య గర్వపడుతుంది, మా డాడీ కెమెరామెన్ అని పిల్లలు గర్వపడతారు. ఓవరాల్గా చూసుకుంటే ఏది ఉండదు. వాళ్ళు చెప్పుకుంటేందుకు ఇతనికి ఉండదు సినిమా, మా డాడీ కెమెరామెన్ అని చెప్పి చెప్పుకోవడానికి అతనికి ఒక ఇది ఉండదు. ఇప్పుడు లెన్సెస్ గట్రా తెలియాలి కదా, తెలియకుండా కూడా మేనేజ్ చేస్తారంటారు. ఉంటుంది సార్. ఏముందంటే ఇప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు లేదా ఒక వన్ మంత్ ఏదో ఒక కెమెరా మీద వెళ్తారండి, వెళ్తారు. వెళ్ళడం వల్ల తెలిసిపోతుంది, ఏముంది రెండు రోజులు తెలిసిపోతుంది. ఉన్నవి అవే ఉన్న నాలుగే ఉంటాయి ఆ బ్యాగ్లో, ఏదో గ్యాప్లో దాన్ని డెఫినెట్గా అతను కొంత పెట్టే ప్రయత్నం నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. సో కాన్ఫిడెంట్ వచ్చేస్తా ఆటోమేటిక్. అదే చెప్తున్నదా, ఏ ఆ రోజుల్లో మా కెమెరాలంతా నెగిటివ్ కెమెరాలంతా మాన్యువల్, నో ఆటో. నీకు ఏదైతే నీ కన్ను చూసిందో థియేటర్లో అదే ఉండేది. దీనికి ఎగ్జాంపుల్ అండి, నేను ఒక సినిమా చేశాను, షాయి కుమార్ గారి హీరో శివరామ్ అనే సినిమా పేరు, నా పేరు మీదే సినిమా నేను చేశాను, నాకు గొప్ప అదృష్టం అది. ఫస్ట్ డే సార్ అది సంథింగ్ ప్రొడ్యూసర్కు నా అసిస్టెంట్స్కి ఏదో ఒక చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ అయింది. సరే నేను ఎందుకు దాన్ని పెద్ద ఇష్యూ చేయకూడదు, నో ప్రాబ్లం సార్, మీకు మన చిన్న సినిమానే కదా బడ్జెట్ సినిమా, ఐ కెన్ నేను మీకు నేను హెల్ప్ చేస్తాను సార్, నేను ఐ కెన్ మేనేజ్ నేను చేస్తాను, ఎలాగో లైట్ పెయింట్స్ అంతా మన పిల్లలే కదా అని చెప్పేసి చెప్పని నేను వితౌట్ అసిస్టెంట్స్ ఆ సినిమా నేను చేశాను. ఆ సినిమాకు నేను అసలు టోటల్గా ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు ఒక మ్యాథమెటిక్స్ మైండ్లో ఫిక్స్ అయ్యా, ఈ సినిమా ఇలా ఉండాలి అని చెప్పేసాను. సో డైరెక్టర్ షాట్ చెప్తే లైటింగ్ చేసి లెన్స్ నేను పెట్టుకొని లైటింగ్ మెజర్మెంట్ ఎక్స్పో ప్రతి లైట్ని మేము కొలుస్తాం, క్యాల్కులేషన్ మీటర్ ఉంటుంది మాకు ఏ లైట్ ఎంత ఉండాలనేది. సో మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే నేను ఫిక్స్ అయ్యానో నాకు ఎంత అసలు కష్టం అనిపించలే. మొత్తం షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత మేము అప్పుడు ఆ రోజులు ఏం చేసామంటే గ్రేడింగ్ వెళ్ళేవాళ్ళం. సినిమా అంతా అయిపోయిన తర్వాత గ్రేడింగ్ వెళ్ళేవాళ్ళం. గ్రేడింగ్లు ఏంటంటే ఎక్కువ తక్కువలు ఏదైనా ఉంటే అక్కడ మేనేజ్ చేసేవాళ్ళం. సో ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ తీసుకొచ్చి తక్కువ దానికి తీసుకొచ్చి మేనేజ్ చేసాను, దట్ ఈస్ గ్రేడింగ్ అంటారు. సో నేను ఆ రోజు ఇమీడియట్గా నాకు వేరే సినిమా రావడం వల్ల నేను గ్రేడింగ్కి వెళ్ళలే, గ్రేడింగ్కి వెళ్ళలేదు. గ్రేడింగ్ ల్యాబ్లో జరిగింది, సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయిన రోజు నేను సినిమా థియేటర్కి వెళ్ళాను, ఈవెన్ ప్రివ్యూ కూడా వెళ్ళలే. ఆ రోజు నేను లొకేషన్లో ఏదైతే విజన్ చూశానో 100% థియేటర్లో అదే ఉంది. సో నేనేమంటానంటే ఆ రోజు మాన్యువల్, సో మనకి ఏమైతే ఏదైతే అనుకుంటామో ఏదైతే లైటింగ్ చేసుకుంటామో ఇది ఉండాలనుకుంటే అదే ఉండేది. ఈ రోజుల్లో ఏం అక్కర్లేదండి, ఈరోజు ఏదైపోయినా ఎలా ఉన్నా మన బొమ్మ మనకు రిటర్న్ వస్తుంది డిజిటల్. సో అది కూడా కొంత హెల్ప్ అవుతుంది, కొంత మైనస్ అవుతుంది సార్. అలాగే ఇప్పుడు జనరల్గా ఒక సినిమాలో ఒక డే షూటింగ్ ఉంటే డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ ఒక షార్ట్ అయితే కూర్చుంటారు, డైరెక్టర్లు కానీ డిస్కస్ చేస్తారు, ఎక్కువ వర్క్ అంతా కెమెరామెన్కి అసిస్టెంట్స్కి లైట్స్కే ఉంటుంది కదా. సో అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుంటుందా బాగా? డెఫినెట్గా జనరల్గా సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఇద్దరు కూతుర్లు, నేను కెమెరామెన్, సరే ఏదో సాధించాము, సక్సెస్ కాకపోయినా ఫెయిల్యూర్ కాలేదు, ఇది అందరికి తెలిసిన విషయం. ఇది ఇంతవరకు నేను మా గురువుల పేర్లు కాపాడుకుంటూ వచ్చాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీగా ఉన్నాను. నేను నాకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కూతుర్లో నా ఇద్దరు కూతుర్లు నేను కెమెరా ఉమెన్ చేయాలంటే నాకు ఒక నెల రోజులు చాలు, నాకు ఎక్సలెంట్ కెమెరా ఉమెన్ చేయగలను. నేను ఒక కూతుర్ను డాక్టర్ చేయాలని, ఒక కూతుర్ను సివిల్ చేసి ఐపీఎస్ చేయాలని నా గోల్.
దానికోసం నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను హోంవర్క్ స్టార్ట్ చేశాను. దేవుని దయవల్ల నా ఇద్దరు కూతుర్ల గోల్స్ అదేవిధంగా వెళ్తుంది. మెంటల్ అండ్ ఫిజికల్ వర్క్ సార్ ఇది, కెమెరామెన్గా మెంటల్ అండ్ ఫిజికల్ వర్క్ అది ఎంత. ఈరోజు ఈవెన్ టాప్10 కెమెరామెన్స్ ఇన్ని కోట్లు సంపాదించి వాళ్ళంతా పేరు వచ్చినా కానీ వాళ్ళు కూడా ఇదే మదన పడుతున్నారు. పర్టికులర్గా కెమెరామెన్కి మెంటల్ అండ్ ఫిజికల్ ఎక్కువ ఉంటుంది. సో దాని తోడు ఈ రోజులో ఉన్న ఈ ఫుడ్కు సో మెనీ హెల్త్ కండిషన్స్ అవి రావడం వల్ల మనిషి 50 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలకే కుంగిపోతున్నాడు. సో నేను ఒకప్పుడు నేను 5 మంది నా సీనియర్లు ఉంటే కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఒక ఫ్లోర్కు లైటింగ్ గంటలో చేసేవాని, ఒక లైట్ను స్ట్రైట్ అలా నేను చూసేవాని, చూసి ఆ లైట్ కరెక్ట్గా లేదు, ఆ ఫిల్మెంట్ కరెక్ట్గా లేదు, అలైన్మెంట్ కరెక్ట్గా లేదని చెప్పేవాని. అలా చేయడం వల్ల నాకు సడన్లీగా నాకు కళ్ళద్దాలు వచ్చినాయి. సో ఒక కెమెరామెన్కు కళ్ళద్దాలు రావడం అనేది మైనసే. సో అది నాకు మెంటల్గా ఫిజికల్గా వర్క్ అయింది కాబట్టి ఈరోజు నాకు వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నాడు కదా సార్, ఒక డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఆర్టిస్ట్లుగా కానీ లేదంటే వేరే వేరే టెక్నీషియన్స్లో కానీ లేడీస్ ఉన్నారు. ఎస్, ఎందుకని కెమెరామెన్లో ఇదే సార్, బికాస్ ఆఫ్ లేదు బికాస్ ఆఫ్ అదే ఇప్పుడు మనకున్న నాకు తెలిసి ఇద్దరు కెమెరా ఉమెన్స్, ఒకరు వచ్చేసి సుహాసిని గారు, నెక్స్ట్ వచ్చేసి విజయశ్రీ గారు అని చెప్పేసి అశోక్ కుమార్ గారు అసిస్టెంట్, తను వచ్చేసి మద్రాసులో చేశారు DFT. సో ఈ జాబ్ పర్టికులర్గా కొద్ది ఉమెన్స్కి ఇబ్బంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏమంటాడు, సడన్లీగా ఒక అడవికి ఫారెస్ట్కి వెళ్తాం, సడన్లీగా ఇలా చూస్తాడు ఆ చెట్టు ఎక్కండి అంటాడు, లేకుంటే ఆ వాటర్లో దిగండి అంటాడు. సో కొద్ది జనం మనకు మగవాళ్ళకు కొంత కంఫర్టబుల్ ఉంటుంది ఫిజికల్గా, కొద్ది వాళ్ళకి ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే కొద్దిగా మనకు మనకున్న ఒక లాంగ్వేజ్ కూడా అది మనం ఓపెన్గా ఇది కూడా నేను అడుగుతాను. ఎందుకని కెమెరా మ్యాన్కి లేదంటే కెమెరా డిపార్ట్మెంట్కి డైరెక్షన్కి ఈ బూతులు ఎక్కువ ఎందుకు వస్తాయండి? అదే సార్, ఏంటంటే ఇప్పుడు వాడి మీద ప్రేమ ఉన్నా ఒక బూతు మాట అంటాడు, ప్రేమ కోపం వచ్చినా బూతు మాట అనడం ఈజీ అన్నట్టు. అది ఈజీ కావడం వల్ల ఆ బూతులు అనేది మన దగ్గరేనే. అది ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు నేను ఇప్పుడు మీరు యాజ్ డైరెక్టర్ నేను కెమెరామెన్ అయ్యాను, మన ఇద్దరం వర్క్ చేస్తున్నాం, చిన్న జోక్ చేసుకుంటాం. అదే ఇప్పుడు నేను డైరెక్టర్గా ఉండి మీరు కెమెరా ఉమెన్గా ఉంటే ఆ ప్రైవసీ పోతుంది. సో అది మనం ఇద్దరం ఉన్నప్పుడు తిట్టుకుంటాం కానీ నలుగుట్లో ఉన్నప్పుడు హట్ అవుతారు. సో గ్యాప్ ఏర్పడుతుంది, ఆ గ్యాప్ ఏర్పడడం వల్ల వర్క్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అన్ని రంగాల్లో లేడీస్ అనేది ముందుకెళ్ళి ఉన్నారు, కానీ నేను పర్టికులర్ ఇప్పుడు నేననే కాదు చాలా మంది జనాలు కూడా పర్టికులర్గా కెమెరామ్యాన్ లో లేడీస్ లేరు అనేది ఒక అభిప్రాయం ఉంది. అవునవును, ఎందుకు ఏంటనే బికాస్ ఆఫ్ ఇదే సార్, 24 crafts లో 23 crafts లేడీ చేయొచ్చు. ఒక సినిమాటోగ్రఫీ మాత్రం కొద్ది బికాస్ ఆఫ్ ఇదే ఫిజికల్ అండ్ మెంటల్ గా వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటుంది. చాలా మటుకు నాకు తెలిసి నా సర్కిల్లోనే అసలు ఇద్దరు కొట్టుకోవడానికి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతను డైరెక్టరు, నా ఫ్రెండ్ కెమెరా ఉమెన్. సో అతను అనే ఉద్దేశం అలా కాకపోవచ్చు, కానీ బట్ ఇద్దరు ఉన్నప్పుడు ఎంత రూమ్లో తిట్టుకోండి చేసుకోండి, కానీ మూడో వ్యక్తి ఉన్నప్పుడే ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇదే విషయం కూడా ఇంకోటి, జనరల్గా ఒక షాట్ డైరెక్టర్ అనుకుంటాడు ఇలా తీయాలి సీన్ అనేది, కెమెరా కూడా ఏదో తీస్తారు, కానీ సడన్గా ఇద్దరు ఒక క్లాస్ వచ్చింది అనుకోండి అక్కడికక్కడే తిట్టేసుకుంటారు పబ్లిక్లోనే అసిస్టెంట్ కానీ. ఎందుకని అంటే ఒక మామూలుగా చెప్పరు ఎందుకని. ఇది ఏమైపోయేసారంటే అసలు మెయిన్ ఏంటంటే చాలా షార్ట్ టెంపర్. ఇప్పుడు మనని అసలు మన పట్టి పీడిస్తున్నది చాలా షార్ట్ టెంపర్, అట్ ద సేమ్ టైం ఈగో. ఎవరికి వాళ్ళు కొంత తెలుసుకుంటారు, అంత తెలుసు అనుకుంటారు. అసలు ఇది ఇది ఇస్ అ ఓషన్ సార్, ఇది ఎవ్వరు పూర్తిగా అనేది లేదు. ఇది అసలు ఇది సముద్రం లోతు అనేది తెలియదు సార్, ఇంత లోతు ఉంటుందని గెస్ కానీ ఎంత ఉంటుందో తెలియదు. ఇది తెలుసుకుంటే చాలా ఈజీ. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ఒక సినిమాలో హీరో హీరోయిన్ అలాగే సైడ్ ఆర్టిస్ట్ కమెడియన్ ఇలాగ రకరకాల అవార్డులు ఉంటాయి. DOP వచ్చిన దగ్గరికి ఓన్లీ DOP అంటారు, కానీ వెనక అసిస్టెంట్లు, లైట్ మ్యాన్లు, కెమెరామెన్ వీళ్ళు ఎవరిని గుర్తించరు. ఎందుకని సార్ ఇది అంటే ఎవరు ఎప్పుడు రైజ్ చేయలేదా ఎందుకని? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లేకపోయినా సినిమా నడుస్తుంది, అదే ఒక లైట్ మ్యాన్ లేకపోతే ఒక షాట్ కూడా ముందుకెళ్ళదు.
గుర్తింపులు ఉండవు. అదే సార్, ఇప్పుడు ఉదాహరణ తోటతరణి గారు ఉన్నారు, ఆ డైరెక్టర్. తోటతరణి గారు గొప్ప ఆడైటర్ అంటారు, కానీ ఆ ఆడైటర్ వెనుక ఇప్పుడు తాజ్మహల్ కట్టించిన వ్యక్తికే పేరుంది, కానీ కూలీలకు పేరు లేదండి. చరిత్రలో తీసుకుంటే అదే ఉంటుంది కదా. ఇప్పుడు రతన్ టాటా గారు టాటా కంపెనీ వారి వెహికల్స్ అంటారు, కానీ ఆ షెడ్కి వెళ్తే అసలు ఎంత శ్రమ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, వాళ్ళందరి పేర్లు రావు. నిజంగా రావాలండి, అది కనీసం ఫైనాన్సింగ్ వస్తుంది అంటారా? అంటే ఒకటండి, సినిమాల్లో డబ్బులు సంపాదించాలనేది ఎవ్వరు రారండి నాకు తెలిసి. డిఫరెంట్గా సినిమాలో డబ్బులు సంపాదించి ఇదేదో మెడల్ కడదాము అనేది ఎవరికి ఉండదు. ఇదొక పిచ్చ సినీ, ఇదొక్కటి 100% నేను బల్లగుద్దు చెప్తా. నా 30 సంవత్సరాల సీనియార్టీలో డబ్బులు సంపాదించడం కోసం ఎవ్వడు సినిమాని ఎంచుకోడు. ఇది ఒక 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 ఫ్యాషన్, ఒక పిచ్చ సాటిస్ఫాక్షనే. ఒక మంచి కెమెరామెన్ అనిపించుకోవాలి అనుకొని కెమెరామెన్ అనుకుంటాడు, ఆ కెమెరామెన్కు ఒక మంచి అసిస్టెంట్ అనిపించుకోవాలని అసిస్టెంట్ అనుకుంటాడు, ఇలాగనే పోతుంటుంది. డబ్బు అనేది సెకండరీ అండి ఇక్కడ. ఎవ్వరు ఈవెన్ అడుగు తింటున్నా కానీ ఇక్కడే ఉంటాము, ఇక్కడే చచ్చిపోతాము, ఇదే లోకం. ఇక్కడికి వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళాడు సినిమా అంటే? అప్పుడు ఆ రోజులు అన్నమాన జైలుకి వెళ్తే ఇంకా రాడన్నారు కదా, అలాగే సినిమాకి వస్తే ఇక్కడ ఎక్కడికి పోడాడు. అది ప్రేతాత్మ ఇంక అంతే, అటు అటుపోలేక ఇటు స్వర్గానికి పోడు నరకానికి పోడు. సో సినిమా ఇండస్ట్రీ అనేది డబ్బు కాదు, ఎప్పుడు పిచ్చని వచ్చినా రాకపోయినా కానీ అలా చేస్తూ ఉంటాం సార్. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి ఇలా ఉండేది, ఈక్వాలిటీ ఉండేది. అంటే ఒక టెక్నీషియన్ వచ్చిన గౌరవం ఉండేది, ఒక ఆర్టిస్ట్ అన్న అంతే ఈక్వాలిటీ ఉండేది. ఈరోజు ఆర్టిస్ట్ అంటే ఇలా అయిపోయింది, టెక్నీషియన్స్ అంటే ఇలా అయిపోయింది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు అంటే లెగిస్ మించి ఉన్న టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, సీనియర్ అయినా. ఎందుకని ఆ డిఫరెన్స్ అనేది అలా మారిపోయింది? ఈరోజు ఏమైతుంది సార్ అంటే, ఇప్పుడు తెర మీద ఉన్న ఆర్టిస్టులకు విలువ పెరిగిందండి. తెర వెనుక కూడా ఇప్పుడు నేను చాలా నేను సెట్లో అదే అంటాను, జనరల్ సరదాగా నా హీరోలతో నేను చాలా క్లోజ్గా ఉంటాను. నేను అదే అంటాను, మీరు తెర మీద హీరోనండి, తెర వెనుక హీరో నేనండి అంటాను. 100% ఒక సినిమా నిలబడాలంటే హీరో ఒక్కరు కాదు కదా, టెక్నీషియన్స్ అందరూ. నేను సరదాగా అంటాను సార్, మీరు తెర మీద హీరో సార్, నేను తెర వెనుక నేను కూడా హీరోనే సార్ అంటాను. ఎలా అని చెప్పంటే, నా జాబు నేను హీరోనే, కానీ నాకు గుర్తింపు ఉండదు. ఈరోజు మీరు మీ మీదనే సినిమా ఆడుతుంది కదా, ఆబ్వియస్లీ హీరోని చూసే సినిమా వస్తారు, హీరోయిన్ చూసే వస్తారు జనాలు. కాబట్టి అది ఆ క్యాలిక్యులేషన్ పెరిగింది కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ తగ్గింది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి గుర్తుపడుతున్నాయి కాదు. ఇప్పుడు మెయిన్ కథ బాగున్నా లేదంటే అదంతా కెమెరామెన్ బాగున్నా అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి సార్. ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ పిల్లల్ని ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉంటారు, ఒక టెక్నీషియన్ వాళ్ళ పిల్లల్ని ఈ సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాకూడదు అనేది మైండ్లో ఫిక్స్ అవుతారు, ఎందుకని ఆ రీజన్? ఎందుకంటే సార్, ఇది ఇప్పుడు ఉన్ననాడు ఉగాది, లేనాడు సంక్రాంతి అంటారు మన మన తెలంగాణ భాషలో. ఇది ఎన్ని రోజులతో భరిస్తాం? ఇది ఇప్పుడు ఏ రోజు? ఇప్పుడు నేను 50 సినిమాలు చేశాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎప్పుడు మళ్ళీ ఇదే, రేపు ఏది వర్క్ తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, గ్యారంటీ లేదు, లైఫ్ లేదండి. ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక ఒక అమ్మాయిని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే అసలు పెళ్లి చేస్తారు, ఏంటంటే నమ్మకం. నెల నాడు 30వ తారీఖు రోజు 500 వచ్చినా చాలు వాడికి నమ్మకం, అది లేదు కదండి ఇక్కడ. ఈ లైఫ్ ప్రతి ఒక్కటి నీకు 30 రోజు క్రెడిట్ కార్డు కట్టాలి, 30 రోజు రెంట్ కట్టాలి, 30 రోజు సరుకులు తెచ్చుకోవాలి, ఈ గ్యారంటీ లేదా? ఎన్ని రోజులు అప్పిస్తారు, ఎన్ని రోజులు తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకుంటే తీర్పాలిగా. ఈ నమ్మకం లేని లైఫ్లో ఎంతవరకు ఇది అందుగురించి రీజన్ అదే, నమ్మకం లేదు. సార్ మీరు డైరెక్టర్గా కూడా చేశారు కదా, సో దాని గురించి. యాక్చువల్లీ సార్, నేను నిజంగా నేను కెమెరామెన్గా టైర్డ్ అయిపోయాను, కెమెరామెన్గా ఎంతో నేర్చుకున్నాను, నెక్స్ట్ అల్టిమేట్ డైరెక్టర్కి వెళ్ళాలి అనేది జనరల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. కానీ నేనేమనుకుంటున్నాను సార్ అంటే, నేను ఈ పని చేస్తే కరెక్ట్ అనుకుంటే నేను ఏ పని చేస్తాను సార్ సినిమా ఇండస్ట్రీలో, నాట్ ఈవెన్ డైరెక్టర్ కాదు ఇది. నేను నిజంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నేను ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తాను. ఈ ఈ షార్ట్ ఫిల్మ్కు నేనే ప్రొడ్యూసర్ కరెక్ట్ అనుకుంటే నేను చేస్తాను. ఈ ఈ ఈ వర్క్కు లైట్ మ్యాన్స్ లేరండి అని చెప్పంటే నేను లైట్ మ్యాన్ అవుతాను. ఎవరికైనా ఫుడ్ పెట్టాలంటే నేను ప్రొడక్షన్ బాయ్ అవుతాను. సో నేను చేస్తే కరెక్ట్ అనుకోను, కానీ నా అంతరాత్మగా చెప్తే అది నేను చేస్తాను.
అలాగే నేను ఫిక్స్ అయ్యాను డైరెక్టర్ అని. కానీ నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటే నిజంగా అదే హోంవర్క్ చేసుకొని నేను ముందుకు వెళ్ళొచ్చు. కానీ నేను ఏది చేసినా కానీ 100% నాకు నేను సాటిస్ఫాక్షన్ అవుతే కానీ నేను చేయను. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే చాలామంది రైటర్లు డైరెక్టర్లు అయ్యారు, సక్సెస్ కూడా అయ్యారు, కానీ కెమెరామెన్లు డైరెక్టర్లు అయ్యి చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ఎగ్జాంపుల్ రసూల్ ఇల్లోరా గారు, ఆయన సూపర్ కెమెరామెన్, డైరెక్షన్ చేశారు, తర్వాత వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ కెమెరామెన్గా వెళ్ళిపోయారు. అంటే సక్సెస్ రేట్ ఎందుకు వీళ్ళు పట్టుకోలేరా ఏంటి అని కెమెరామెన్? ఒకటే సార్ ఏమంటానంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక కథను తను తయారు చేసుకుంటున్నాడా, లేతే ఒక ఒక రైటర్తో కథ తెచ్చుకుంటున్నాడా అనే అనేది ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ ఒక ఒక బేస్ పిల్లర్ వేస్తారండి వాళ్ళు. ఇప్పుడు కోర్రమోక్షణ గారు ఉన్నారు, కోర్రమోక్షణ గారికి నెంబర్ ఆఫ్ హిట్స్ అంతా కథ వేరే వాళ్ళు ఇచ్చినాయి. సో కథను అంత అద్భుతంగా తీసే హోంవర్క్ తను మొదటి నుంచి నేర్చుకున్నాడు. సో మా మా వరకు వచ్చేవరకు ఏమవుతుందంటే, ఒక కెమెరామెన్ ఆ కథను ఒక కథను తీసుకున్నా కానీ ఆ మనసులో ఉన్న అదొక బుద్ధి ఉంటుంది కదా, కెమెరా ఈ బ్లాక్ ఇలా పెట్టాలి అలా పెట్టాలి అనేది తెలియకుండా కెమెరాకి వెళ్ళిపోతుంది, ఫోకస్ వెళ్ళిపోతుంది. సో డైరెక్టర్ అనేవాడు నాకు ఇది కావాలని షార్ట్ చెప్పి వదిలేస్తాడు, బట్ తన స్కోప్ అంతా స్క్రిప్ట్ మీదనే ఉంటుంది. అది ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వాళ్ళకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు సంతోష్ శివన్ గారు ఒక సినిమా చేశారు టెర్రరిస్ట్ అని. ఆ టెర్రరిస్ట్ అనే సినిమా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఏ షార్ట్ కానీ ఎంత రేంజ్లో చెప్పాలో అంతే రేంజ్ చెప్పాడు ఆ సినిమా. మీరు చూడండి, చాలామంది మేధావులు గుర్తుపడతారు, చాలా చాలా పేరు వచ్చింది ఆ సినిమాకు. అది 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 ఆ హోంవర్క్ చేసుకున్నాను ఆయన కాబట్టి అంత పేరు వచ్చింది. అలాగా కెమెరామెన్ డెఫినెట్గా కొద్ది జర మైనస్, ఇది ఒకటి ఆ కెమెరా సైడ్ ఆ కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ ఎక్కువ పోవడం వల్ల ఫోటో కెమెరామెన్ డైరెక్టర్ అయినా కానీ కెమెరాకే పేరు వస్తుంది అతనికి, అది వస్తుంది. అయితే ఒకటి, కెమెరామెనే డైరెక్టర్ అయితే డెఫినెట్గా బడ్జెట్ కంట్రోల్ అవుతుంది. ఏ షాటు ఎంత తీయాలి, ఏ షాట్ ఎంత చేయాలి, ఎంత ఎంత స్పీడ్లో చేయాలి, ఎంత నిడివి ఉండాలి, ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి, ఎందుకు తీయాలి అని క్యాల్కులేషన్ మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే బాధ్యతలు తనకు ఉంటాయి కాబట్టి క్యాల్కులేషన్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే క్యాస్టింగ్ కోసం. సో మీరు ఇంచు మించి 50 సినిమాలు గట్టా చేశారు కదా, సో మీరు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు ఏమైనా చూసారు? డెఫినెట్గా నేను విన్నాను సార్, నేను చాలా చాలా సార్లు నేను చాలా ఫీల్ అయ్యాను. నేను చాలా ఇప్పుడు కాదు అసలు, ఎప్పుడు నేను వ్యతిరేకిన అసలు, నేను ఎన్ని అసలు నాకున్న పేరే అది నాకు అసలు. నేను ఎందుకంటే నాకు నిజంగా ఆడపిల్లలు కూడా నా మనస్తత్వంగా పుట్టిండేమో అనిపిస్తుంది. నన్ను చాలా గౌరవిస్తాను, అమ్మాయిలను కానీ లేడీస్ అంటే చాలా గౌరవం నాకు. వాళ్ళను ఇంకో దృష్టితో చూడము నాకు నచ్చదు. పరస్త్రీ వ్యామోహం పతనానికి కారణం. ఇండస్ట్రీలో చాలామంది చూశారంట? చూశాను, నేను విన్నాను. వాళ్ళ బాధలే నాకు ఇప్పుడు కాదండి, నా బిగినింగ్ స్టేజ్లో కూడా ఆ కామెంట్లు నేనేసి నేను చాలా వ్యతిరేకించి నేను బ్యాడ్ అయినా చాలాసార్లు. నేను అసలు నేను గొడవ పడేవాడిని. ఒక విషయంలో నేను చెప్తాను, మీరు నమ్మరు, సినిమా ఓపెనింగ్ చేశాం, ఓపెనింగ్ కూడా జరిగింది ఒక పెద్ద డైరెక్టర్, ఆ మహానుభావుడు ఈరోజు లేరు, ఆ పెద్ద డైరెక్టర్ ఓపెనింగ్ చేశారు. ఒక పెద్ద పొలిటీషియన్ వారు ఉన్నారు ఇప్పుడు, వారు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేసి వారం రోజుల తర్వాత షూటింగ్ వెళ్ళే ముందు ఆ అమ్మాయి లేదు, హీరోయిన్ లేదు. ఏంటి అని చెప్పేసి అంటే, బికాస్ ఆఫ్ కొన్ని కమిట్మెంట్స్ తను నిరాకరించారు అని చెప్పేసి అంటే నేను చాలా చాలా బాధపడ్డా. తర్వాత నేను పర్సనల్గా తనని కలిసి నేను చెప్పాను, లేదమ్మా ఇలాంటి వర్క్లు నువ్వు కాంప్రమైజ్ అయ్యి చేయబాకు, నువ్వు ఎప్పుడు చంపుకోబాకు, నువ్వు ఇలాగ నిలబడి నువ్వు గొప్ప నటి అవుతావు అని చెప్పాను. ఈరోజు అమ్మాయికి ఒక వెలుగు వెలుగుతుంది మన హైదరాబాద్లో, అవి ఇప్పటికి అదే అంటుంది, సార్ ఆ రోజు మీరు నన్ను ఆ రోజు నాకు చెప్పారు సార్, నేను అదే పద్ధతిలో ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు పేరు వచ్చింది సార్, ఎన్ని ఏళ్ళు అయినా కానీ నేను ఆ రోజు కాంప్రమైజింగ్ అయిన ఉంటే నేను ఈరోజు నా లైఫ్ ఎక్కడో పోయేది అని చెప్పేసి అలా వాళ్ళు చాలామంది ఉన్నారు. రిలీజ్ అయింది వేరే అమ్మాయితో చేశాం సరే, అలా ఎన్నో అఫ్కోర్స్ అంటే ఇచ్చిందో ఇవ్వలేదు కానీ బట్ ఇన్సిడెంట్ అయితే అది ఆ రోజు. ఇలాంటివి ఎన్నో తెలిసి బాధపడి వేరే సినిమా ఇలా జరిగిందండి, ఇలా అన్నారండి, ఇలా చేశారండి అన్నారు. సో అందుకే నేను నా విషయంకి వస్తే చాలామంది భయపడతారు, అమ్మో అన్న అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి.
అసలు నా కార్లో నేను నాకు ఒకరోజు మీ నంబరు సడన్లీ ఒకరోజు ఒక పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ ఇట్లా ఒక అమ్మాయి మిమ్మల్ని గుర్తుపడుతుందంట అని చెప్పేసి. ఎవరండి అని చెప్పేసి అన్నాను. అంటే సార్ పలాని పేరు చెప్పంటే, సార్ నేను కెమెరామెన్ సార్, నేను ఎంతోమంది ఉంటాం చూస్తుంటాము, తెలియదు ఒకసారి ఇవ్వండి సార్ అని చెప్పంటే అమ్మాయి మాట్లాడింది అతను. సార్ నేను సార్ నేను పలాని సినిమాలో మీతో పాటు పనిచేశాను అని చెప్పన్నది. అన్న తర్వాత ఓకేమ్మా నో ప్రాబ్లం, ఏంటి ఇష్యూ అని చెప్పేసి అంటే ఎస్ఐ గారికి అడిగాను. ఏంటి సార్ అంటే ఏం లేదు సార్, ఒక చిన్న ఎక్కడో చోట రైడింగ్లో దొరికింది అని. నేను ఒకటే మాట చెప్పాను, సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి ఏం చేసిందో ఏం చేయలేదో పక్కన పెడితే ఎవరు ఈ వృత్తిలోకి దిగాలి, ఈ వృత్తిని చేయాలనేది కాదండి, కడుపు ఆ రోజు భోజనానికో లేకపోతే వాళ్ళ పిల్లల భోజనానికో అలా ఖర్చుకో, తప్పదారిని పట్టించిన వాళ్ళే ఉంటారు కానీ తప్పదారి మనుషులు కాదండి వాళ్ళు. సో ఇది ఒక్కసారికి నన్ను గౌరవించి తనను హ్యాపీగా పక్కన వదిలేయండి సార్, ఏ ఇష్యూ చేయకండి, ఏదైనా చేస్తే కూడా తట్టుకునే వాళ్ళకు ఉండదు సార్ అని చెప్పి చెప్తే, లేదు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్, మీలాంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు అని చెప్పి చెప్పాను. ఆ రోజు చేశారు అలాగా పొట్ట కోసం కూటి తిప్పాలన్నట్టు పొట్ట కోసమే రకరకాల పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు సార్. సార్ అలాగే ఇప్పుడు జనరల్గా నాకు డౌట్ వచ్చింది సార్, యాక్చువల్గా మిమ్మల్ని గడ్డం శివ గారు అంటారు, మీరేమో గడ్డం. అవును సార్. సార్ ఏమో సార్ అది తెలియదు, యాక్చువల్ కాలేజ్ డేస్ నుంచి కూడా గడ్డం ఉండేది నాకు, అది పెంచుకుంటే అంటే కెమెరామెన్ అంటే గడ్డం ఉండాలా, గడ్డం ఉంటేనే కెమెరామెన్ అనేది కూడా నాకు తెలియదు. బ్యాచిలర్గా అది ఒక బద్ధకమే, బ్యాచిలర్గా వర్క్ సాధించాలి, నైట్ ఏ మీన్ 23 అవర్స్ షూటింగ్ చేసి వేరే లొకేషన్ కార్లో నిద్రపోయి అక్కడికి వెళ్ళి బ్రష్ కొనుక్కొని ఆంది వేలో బ్రష్ చేసుకొని గ్యాప్లో స్నానం చేసి షూటింగ్ చేసిన రోజులు ఉండే. సో ఆ పరిస్థితిలో ఈ గడ్డం గీకొని ఫ్రెష్గా అయ్యి హీరోలాగా ఉందామనేది లేదు. అలాగా అలా కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయిన తర్వాత చాలామంది శివ అంటే ఆ గడ్డం శివ అని అనేవాళ్ళు. అది కాస్త కొన్ని రోజులకు ఏజ్తో పాటు ఇక తీయడం వల్ల ఇప్పుడు శివరామరెడ్డి, కంకణాల శివరామరెడ్డి అనేది ఫుల్ పేరుతో వేసుకున్నాను, అప్పుడు శివ అనేవాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే నేను అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళం ఎక్కువ, అప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ కాలే, షిఫ్ట్ అవుతూ ఉంది. ఒక సినిమా నేను ఒక చాలా పెద్ద డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి సినిమాకి నేను అసిస్టెంట్ కెమెరామెన్గా నేను చేశాను. మా గురుగారు చాలా పెద్ద కెమెరామెన్, ఇప్పుడు రామప్రసాద్ గారు అని, సి రామప్రసాద్ గారు అని చాలా పెద్ద కెమెరామెన్, అతను చేసిన ఫస్ట్ పిక్చర్కి నేను అసిస్టెంట్ పచ్చతోరణం అని. సో అలా అలా కొన్ని సినిమాలు చేస్తుంటే వారి సినిమాలకు చేసిన డైరెక్టర్ ఒకరోజు, ఏమయ్యా నువ్వు అనవసరంగా నువ్వు కెమెరా నేర్చుకుంటున్నావు, నువ్వు ఆర్టిస్ట్ కావచ్చు కదా అన్నారు. ఆర్టిస్ట్గా సార్ ఎస్ఐ అవుదామని పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదో వెళ్దామని నేను ఇటు వస్తే మళ్ళీ ఆర్టిస్ట్ అవుదాం అన్నారు. సార్ నేను ఇంకా ఆర్టిస్ట్ కాలేను సార్, కెమెరానే అవుతాను అని చెప్పంటే నీ పేరు ఏంటి అన్నారు. అంటే ఇది సార్ ఫుల్ పేరు చెప్పాను, అదంతా వద్దు శివ నీ పేరు ఓకే అని చెప్పాం. అలా ఎన్నో సినిమాలు శివ అనేవి ఉంటాయి నాకు. తర్వాత నేను సోలో కెమెరామెన్ అయిన తర్వాత శివరామరెడ్డి అని పెట్టుకున్నాను. సో అప్పుడు నిజంగా ఆయన ఎక్క ప్రకారంగా శివరామరెడ్డి అని పెట్టుకుంటే ఈయన చేసేవాడిని కాను అయ్యేవాను, అది ఆస్ట్రాలజీ ఉండేదేమో. అది లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్, మీరు కెమెరామెన్గా కంటిన్యూ అవుతారా లేదా డైరెక్టర్గానే కంటిన్యూ? డెఫినెట్గా సార్, నేను ఇప్పటికీ ఇదే నేను కోరుకుంటాను. ఈ వర్క్ నేను చేయాలనుకుంటే 100% నేను చేస్తాను. నేను ఈ స్క్రిప్ట్కు నేను డైరెక్టర్ కావాలని చెప్పంటే నేను డైరెక్టర్ అవుతాను. ఒకసారి ఇలాగ జరిగింది సార్, నేను ఒక సినిమా చేశాను, నిమిషం అనే ఒక సినిమా చేశాను. నిమిషం అనే సినిమాకు ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ నా ఆనెస్ట్ వర్క్ చూసేసి నెక్స్ట్ ఆయన ఇంకో సినిమా చేయాలి చేయాలన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చినాక శివ ఇప్పుడు మనం ఇంకో సినిమా చేయాలి అని చెప్పాను. తప్పకుండా సార్, మీకు నా నుంచి ఎంత 100% కోఆపరేషన్ చేస్తాను సార్ అన్న తర్వాత, ఏంటి సార్ ఎలాంటి సినిమా చేద్దామని చెప్పంటే ఆయన ఒక డివోషన్ సినిమా చేద్దామన్నారు. డివోషన్ సినిమా చేయాలంటే నాకు అనుభవం లేదు సార్, దానికి చాలా పెద్ద అనుభవం ఉండాలి. జనరల్గా అయితే నాకు కోడరామకృష్ణ గారు బాగా సార్, వారే దానికి కరెక్ట్గా అని చెప్పేసి నేను వారి పేరు సెలెక్ట్ చేశాను. చేస్తే నాకు ఎవరు వద్దు, నాకు నువ్వే నాకు చేయాలి అన్నారు. అంటే నేను కెమెరా చేస్తాను కదా సార్, కెమెరాలు కాదు నువ్వే డైరెక్షన్ చేయాలి అన్నారు. ఆ రోజు నన్ను ఆయన గుర్తుపట్టారో ఏంటో తెలియదు, ఒకటే చెప్పారు, శివ నేను నీకు 50 లక్షలు ఇస్తా, దాన్ని నువ్వు 30 లక్షలు చేస్తావా, 40 లక్షలు చేస్తావా, 50 లక్షలు చేస్తావా నాకు అనవసరం, కానీ 50 లక్షల ఒక రూపాయి నువ్వు చేయవు, నాకు 100% నీ మీద నమ్మకం ఉంది.
సో నీ 20 లక్షలు చేసినా 30 లక్షలు నీవే, 50 లక్షలు చేసినా గుడ్ విల్ నీవే అని చెప్పేసి నాకు మీద బాధ్యత పెట్టాడు ఆ సినిమా. సో ఎప్పుడైతే నా ఆయన నన్ను నమ్మారో ఆటోమేటిక్ నేను హోంవర్క్ స్టార్ట్ చేస్తాను. 6 మంత్స్ స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. అది జగద్గురు కాశిరెడ్డి నాయన అని చెప్పేసి రాయలసీమలో ఒక పెద్ద అవధూత. సో ఆ క్యారెక్టర్ గుమ్మడి గారు, గుమ్మడి గారు మన నటుడు, వారి చివరి సినిమాకు నేను డైరెక్టర్ను. 2008లో నాకు మంచి పేరు వచ్చింది. అది జగద్గురు కాశీ నాయన చరిత్ర అని ఒక మహానుభావుడు సినిమాకు నేను కెమెరామెన్ కమ్ డైరెక్టర్ చేయడం నా జన్మ ధన్యం. నేను ఇక మీదట ఎన్ని సినిమాలు చేసినా నా అంత పేరు నాకు వస్తుందో రాదు తెలియదు, కానీ ఆ గొప్ప అచీవ్మెంట్, గొప్ప అడుగు ఈరోజు నేను కాశీ నాయన అంటారు నన్ను కొంతమంది. ఆ సినిమాకి చేసిన ఆర్టిస్టులు నాయన నువ్వు పెద్ద కాశీ నాయన నాయన అంటారు. అది చాలా నాకు జన్మ ధన్యం అయిపోయింది. ఆ రోజు నేను ప్రమాణం చేశా ఒకటి, ఒక మంచి సినిమా చేస్తే, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సినిమా చేస్తే ఎంతమంది ఇష్టపడతారు, ఎంత పేరు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు నేను నిజంగా నేను అనుభవించా అనుభూతి. ఆ రోజు సో సినిమా అంటూ చేస్తే ఒక మంచి సినిమా చేయాలి, సమాజానికి ఉపయోగపడే సినిమా చేయాలి, నలుగురికి పేరు వచ్చే సినిమా చేయాలి, నా నుంచి పేరు రావాలి కానీ ఎవ్వరికి పేరు పోకూడదు అని ఫిక్స్ అయ్యాయి. కాబట్టి నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నాను ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం, ఒక మంచి వర్క్ కోసం. అది వస్తే డెఫినెట్గా నేను ఏ వర్క్ చేయమంటే ఆ వర్క్ చేస్తాను. ఒక మంచి స్క్రిప్ట్ వచ్చి ఎవరో ఒక డైరెక్టర్ వచ్చేసి సార్ నేను ఈ చేస్తాను, ఎందుకంటే ఆ కథగా నాకు నచ్చిందంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో, నాకున్న సర్కిల్లో నేను దాన్ని ప్రొడ్యూస్ చేస్తాను. ఎక్సెప్ట్ ఆర్టిస్ట్ తప్ప, హీరో మాత్రం చేయను, ఆర్టిస్ట్గా మాత్రం చేయను. అది ఒక్కటి తప్ప మిగతా ఏ సెక్షన్ ప్రొడక్షన్ చేయమన్నా చేస్తా, ఆర్ట్ చేయమన్నా చేస్తా, ఏ చేయమన్నా చేస్తా. ఎందుకంటే నాకు ఐ లవ్ సినిమా ఇండస్ట్రీ. సో మన నుంచి ఒకరికి పేరు రావాలి, మన నుంచి ఒకరు 4 ముద్దలు తినాలి, అదే లైఫ్ సార్. ఒక సీన్ తీసేటప్పుడు కెమెరామెన్కి ఏ లెన్స్ వాడాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. డైరెక్టర్ సడన్గా వచ్చి ఈ లెన్స్ పెట్టి ఈ లెన్స్ అనేది, ఆ టైంలో మీరు ఏమైనా ఇరిటేషన్ అవుతారా లేదంటే ఆయన చెప్పింది సజెస్ట్ చేస్తారా ఏమైనా ఇంకా ఆయన చెప్తారా? ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ ఉన్నారు సార్, బాపు గారు ఉన్నారు. బాపు గారు ఇక్కడ కెమెరా పెట్టుకొని ఈ లెన్స్ ఏం చెప్పంటే 100% అదే రేంజ్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ ఉంటుందండి. ఒక ఇక్కడ పెట్టుకో శివరామ్ రెడ్డి కెమెరా పెట్టుకొని ఆ గులాబీ చెట్టు మీద ఉన్న ఒక సోలో గులాబీ పువ్వును తీయి అని చెప్పేసానండి ఆయన థాట్ ఉంటుంది. ఆయన లెన్స్ చెప్తాడు ఒక 100mm వేసుకో అని చెప్పంటే 100mmలో ఫిక్స్ అవుతుంది. అలా మా గురువులు ఉన్నారు నాకు నిజంగా. ఎస్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదండి, ఎస్ గోపాల్ రెడ్డి గారు మహానుభావులు అసలు. ఆయనతో వర్క్ చేయాలని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సినిమాకి నేను అసిస్టెంట్గా పనిచేశాను. 30 సినిమాలు కెమెరామెన్గా చేసి ఆయనతో ఒక సినిమా చేయాలి అసలు ఏంటి వారి గొప్పతనం అని తెలుసుకోవడం కోసం వెళ్ళా. రాఘవేంద్రరావు గారి సినిమాలు తప్ప ఆయన బయట సినిమాలు చేసినా కానీ ఎక్కువ రాఘవేంద్రరావు గారి సినిమాలు చేస్తారు, లిజెండ్ సినిమాలు అన్నీ హ్యాట్రిక్ ఇట్లు. సో ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన కన్ను ఇలా చూసి ఈ లెన్స్ వేసుకో అని చెప్పంటే నువ్వు మాటర్ ఆన్ చేసి చూస్తే అంతే ఉంటుంది రేంజ్. ఆ క్యాల్కులేషన్ ఉన్న డైరెక్టర్లు, ఆ క్యాల్కులేషన్ ఉన్న కెమెరామెన్లు ఉన్నారండి, ఆ మహానుభావులు ఉన్నారు. అది పట్టుకోవాలి కెమెరామెన్. సో ఒక లెన్స్ వేసి లేదు ఇది కాదు ఇంకో లెన్స్ మార్చని, తర్వాత లేదు 2 అడుగులు వెనకెళ్ళని, 4 అడుగులు వెనకెరా అని చెప్పేసి ఇదంతా ఇరిటేషన్ వర్క్. ఇప్పుడు ఈ రోజున కెమెరాలను జరపాలంటే చాలా ఈజీ, కానీ ఆ రోజుల్లో ఉన్న కెమెరాలు జరపాలంటే చాలా కష్టం. సో ఎప్పుడైతే ఈ క్యాల్కులేషన్ పట్టుకోలేదో కెమెరామెన్ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ దో మేము ఒక షాట్ చెప్తారు, ఆ జూమ్ వెళ్ళామని చెప్పంటే సార్ ఒక మనిషి ఒక టైట్ క్లోజ్ నుంచి ఒక కన్నుకి వెళ్ళామని చెప్పంటే మేము కెమెరా ఇక్కడ పెట్టుకొని ఆ కన్నుకి వెళ్తే కరెక్ట్ ఆ ఎండుకు ఒక జూమ్ కరెక్ట్గా ఉంటుంది. ఆ సీనియారిటీలో ఆ క్యాల్కులేషన్ మా మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి ఈజీ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ క్యాల్కులేషన్ లేని డైరెక్టరు ఈ క్యాల్కులేషన్ కెమెరామెన్ ఉందో ఇరిటేషన్ ఉంటుంది. అతను చెప్తాడు ఇలాగే ఆ గులాబీ తీయమని చెప్పంటే అతను ఏమంటాడు 40 లెన్స్ వేసుకో అంటాడు, 40 లెన్స్లో రాదు. 50 వేసుకో అంటాడు రాదు, 75 వేసుకో అంటాడు రాదు, 100 వేసుకో అంటాడు రాదు. అందుకని నేనేం చేసుకుంటాను ఆ గులాబీ తీయండి ఇమీడియట్గా నేను జూమ్ వేసుకుంటాను. జూమ్ వేసుకోవడం వల్ల కంఫర్టబుల్, ఎక్కువ రావచ్చు తక్కువకి వెళ్ళొచ్చు. సో సీనియర్ కెమెరామెన్గా మాకు ఇది ఉంటుంది. అయితే గులాబీ పువ్వు తీయి అని చెప్పనే డైరెక్టర్ ఈజీ, సీనియర్ కెమెరామెన్ జూమ్ వేసుకుంటాడు. సో అది ఏ చెప్పకుండా నువ్వు ఫిక్స్ చేసుకోవడం వల్ల ఈగో వస్తుంది. ఆ ఈగో రావడంలో నువ్వెందుకు చెప్తావు లెన్సు, నేను నా బాధ్యత కదా అని ఇతను
అది వస్తుంది వస్తుంది ఇది వస్తుంది. అందుకే ఆ బాపు గారు అంటే మహాన్ బావుల దగ్గర ఇవన్నీ కుదరదు. విష్ణునాథ్ గారు కానీ ఇదంతా ఇది వేసుకోండి. అదే మా ప్రేక్షకులకి అలాగే కొత్తగా వచ్చే కెమెరామెన్కి ఏదైనా చెప్పాలనుకుంటే నేను నా జర్నీ నా అనుభవం నేను ఒకటే మాట చెప్తానండి. అసలుకు ఈ మన ఈ వర్క్కు రిటైర్మెంట్ అండి ఉండదండి. రిటైర్మెంట్ లేదండి. ఏ రోజు నువ్వు ఏ వర్క్ చేసినా ఏ శాఖలో ఏ వర్క్ చేసినా ఇది నేను చేయలేకపోతున్నానంటే మనమని మనము రిటైర్మెంట్ తీసుకోవాలి. నువ్వు ఏ జాబు నీకు అప్పచెప్పారో ఆ జాబును 100% నువ్వు చేయగలగాలి. ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కాకూడదు, ద్రోహం చేయకూడదు. సో నువ్వు నీ అంతరాత్మ నీకే చెప్తుంది నేను కరెక్ట్గా ఈ వర్క్ చేశానా ఈ వర్క్ చేయలేదా అన్నది మీరు ఎన్లే చేసుకోండి సార్, అది మీకే ఆన్సర్ వస్తుంది. సో మన సీనియర్లను గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలి. నీవు నీది నువ్వు నేర్చుకున్నా నీవు అంతకు నువ్వు చేసినా కానీ ఎదుటి వాడు ఏం చెప్తున్నాడో విని మంచి ఉంటే మంచి తీసుకోవాలి, చెడు ఉంటే వదిలిపెట్టేసి అలా చేస్తే నీకు పేరు వస్తుంది, ఆ వర్క్కు పేరు వస్తుంది, అందరికీ పేరు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడ్యూసర్కు పేరు వస్తుంది. మన ప్రొడ్యూసర్ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఒక మహావృక్షం, దాన్ని నరకొద్దు, ఆ పండ్లను మనం తిందాం. సో ప్రొడ్యూసర్ని బతికించుకుందాం. ఇది నేను చెప్పేది. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. సో ఈరోజు మన శివగారితో ఇంటర్వ్యూ చూసారుగా, నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.